తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తుని నుంచి మొదలయ్యే పోరాట యాత్ర వినూత్నంగా ఉండాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కవాతు ద్వారా తూర్పు గోదావరిలో ప్రవేశించిన జగన్ రైల్లో పోరాట యాత్రకు వెళ్తున్నారు. విజయవాడ నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ లో తునికి చేరుకుంటారు. ప్రజా సమస్యలపై పోరాటమే అజెండాగా ప్రజా పోరాట యాత్ర ప్రారంభించారు పవన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మొదలుపెట్టిన యాత్ర ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ గోదావరిలో పూర్తయింది. 4 జిల్లాల్లో మంచి స్పందన రావడంతో ఇప్పుడు తూర్పుగోదావరిలోనూ పోరాట యాత్ర మొదలవ్వనుంది. నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర ప్రారంభం కానుంది. ధవళేశ్వరం బ్యారేజ్ మీద కవాతు చేసిన పవన్ కాస్త విరామం తర్వాత తుని నుంచి మళ్లీ ప్రారంభించబోతున్నారు. విజయవాడ నుంచి తునికి రైలు మార్గంలో చేరుకుంటారు. తర్వాత తునిలో బహిరంగ సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు విజయవాడలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కుతారు పవన్. విజయవాడలో బయలుదేరిన తర్వాత ట్రైన్లో రైల్వే పోర్టర్లతో పవన్ భేటీ అవుతారు. తర్వాత మామిడి రైతులు, అసంఘటిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులతో సమావేశముంటుంది. చెరకు రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులతో పాటు ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులతో రైల్లోనే భేటీలు జరుపుతారు. విజయవాడలో 1 గంటకు బయలుదేరిన ట్రైన్ నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం మీదుగా సాయంత్రం 6 గంటలకు తుని చేరుకుంటుంది. మార్గ మధ్యంలో రైల్వే స్టేషన్లకు వచ్చే అభిమానులు, కార్యకర్తలని పవన్ కలుస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 3 విడతల్లో పవన్ పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతగా కాకినాడ పార్లమెంటేరియాలో పవన్ పర్యటనతో ఆ పార్టీ నేతలు జోష్లో ఉన్నారు. జనసేనాని ఇప్పటివరకు కేవలం ముమ్మిడివరం నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు. ఈసారి టూర్లో మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను ఇప్పటికే నేతలు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్ఈజెడ్, వంతాడ, మైనింగ్, ఇసుక అక్రమ తవ్వకాలపై పవన్ దృష్టి సారిస్తారని తెలుస్తోంది. తునిలో ప్రారంభం కానున్న పవన్ ప్రజా పోరాట యాత్ర వారం రోజుల పాటు రోజుకో నియోజకవర్గంలో సాగనుంది. ప్రతిపక్ష నేత జగన్పై దాడి తరుణంలో పవన్ కు పటిష్ట భద్రత కల్పించాలని పోలీసులు నిర్ణయించారు. విజయవాడ నుంచి తుని వరకు పవన్ రైలు ప్రయాణం ఎంచుకోవడంతో సెక్యూరిటీ ఇవ్వడం కాకీలకు కత్తిమీద సాములా మారింది. విజయవాడ తుని స్టేషన్లతో పాటు మార్గమధ్యంలో ఉండే స్టేషన్లలో కూడా విస్తృత బందోబస్తు చేయాల్సిన పరిస్థితి ఉంది.